భక్త మందార రఘురామ భద్రాద్రి రామ పరంధామ వందారు మందార రవి వంశ సుకుమార రఘువీర వందే తవ పాద పంకజం పుత్ర కామేస్తి యాగ ప్రభావం బునన్ బుద్ధి పిత్రజ్ఞతే విశ్వామిత్ర యాగం బుద్ధరిం పంజా ఘోరాట వీమధ్య తాతకాదులందు మునివర్యు యాగంబు నిర్విఘ్నమునరించి పాషాణ రూపమున పడియున్న సతికి త్వత్పాద ధూళి శోకింప నిజ రూపముందాల్చి అహల్యా సతీ భజించ నిన్ను రఘువంశ సోమా కళ్యాణ రామ ముని సప్తముని వెంట జనకుని పురమేగి జమదగ్ని గురు చాపంకృతుల్ వ్యాపించ అవలీలగా దృంచి జానకిని చేపట్టి నిజపురం వదిగిన శ్రీరఘురామ సీతామనోభిరామ మందరా ప్రేరిత మాట కైకేయి చేపట్టాభిషేక క్రియాంతరాయంబు కలిగించ నారతీరిల్ దాల్చి సీతామహాసాద్రి సౌమిత్రి వెంటాడ చిత్రకూటాద్రి చిరకాలము గడిపి మాయలేడి నిగాంచి ప్రేయసి వాంఛింప ఔవాంఛ దీప్తంగా వేదకై నీవరుగ దుష్ట రావణ బ్రహ్మయే ముష్టి నిడుమని చేరి వైదేహి నెత్తుకొని వాహి నిందాతి లంకలో దాతంగా సీతా సీతాయటంతు పర్ణశాలను జేరి పడతి నిగానక కానలంగాలించి ఋష్యమూకము జేరి చెట్టుతాటున దాగి వాలిని హతమార్చి నిజదార నెతికింత అంజనేయుని వంప లంకాపురింజేరి జానకిని గాంచి ఆనవాలును ఇచ్చి పుచ్చుకుని సూచితి సీతామహాసాధిని రామాయటంతు చేరగా వాయుపుత్రుని గాంచి ఆలింగనము కల్పితివో అనుపమ గుణ సాంద్ర రామచంద్ర వానర బలమున వారిధి నిర్మించి దశకంఠు దత్తమును నాశనము గావించి జానకిని విడిపించి అయోధ్యపురమేగి ముల్లోకములు పొగడ సౌభ్రత్ర విభ్రాజిత భ్రాతలం సర్వ సర్వం సహా దూర్వసం వైన బహుద్వయంగునన్ కౌగితం చేసి సీతా సమేతుండవై సుఖంబోధి నోలలాడించి రామరాజ్యంబు స్థాపించి నాడవో రామచంద్ర పాహి మాం పాహి పాహి